Hello friends, ఈ వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చూడండి. స్కిప్ చేసి చూడాలనుకునే వాళ్ళు మాత్రం చూడకండి. ఎందుకంటే ప్రతి ఒక్క 10 సెకండ్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోకపోతే ముందు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, నేను ఏం చెప్పినా నాకు కూడా అర్థం కాకుండా ఉంటుందన్నమాట ఆ సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇందులో నేను కూడా కన్ఫ్యూజ్ అయినా, చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలన్నా కన్విన్స్ నాకు అర్థం కాలేదు. అసలు ఈ విధంగా చెప్తే మీకు సింపుల్ గా అర్థం అవుతుంది అనేది ఆల్రెడీ మాక్సిమం ట్రై చేసినా మీకు సింపుల్ గా అర్థం అవడానికి అయితే మీకు అర్థం అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ఆగంబ ఛానల్ మీరు ఎప్పుడైనా గమనించారా, అందులో యానిమేషన్స్ అయితే మీరు కనిపించవు, ఓన్లీ ఫోటోస్ ఎఫెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓన్లీ ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో, ఆ ఒక ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ మనకు ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ ఫోటోకు ఉండదు. నెక్స్ట్ ఫోటోలో మనకు మౌత్ ఈ విధంగా ఉంటే ఇంకో ఫోటోలో మనకు నవ్వినట్టు, ఇంకో ఫోటోలో ఈ విధంగా, ఓన్లీ అందులో ఫోటోస్ మాత్రమే ఉన్నాయి, యానిమేషన్స్ లేవు. మనం ఏ విధంగా ట్యూటోరియల్ చేసుకుంటూ వస్తున్నామో యానిమేషన్స్ ఆ విధమైన యానిమేషన్స్ కావు, అవి ఓన్లీ ఫోటోస్ మాత్రమే. అతను ఆగంబ ఛానల్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది, ఒక క్యూ అండ్ ఏ లో వాళ్ళు ఒక ఫోటోషాప్ లో చేస్తున్నారని. ఫోటోషాప్ లో చేస్తున్నారంటే అది ఒక ఫోటోని మాత్రమే ఎడిట్ చేస్తున్నారు. మీకు ఆ ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేయాలని చెప్పాను. ఒక ఫోటోని మీరు 4-5 రకాలుగా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి పెట్టుకోవాలి. ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీరు ఆ ఛానల్లో చూస్తే ఏ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయని మీకు కనిపిస్తుంది. ఒకటి నవ్వినట్టు ఉంటుంది, ఒకటి ఏడ్చినట్టు ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కళ్ళు పైకి కిందికి అన్ని మీరు చేంజ్ చేసి పెట్టుకోండి, ఒకటి తయారు చేసి పెట్టుకోండి. మీకు అది ఏ విధంగా తయారు చేయాలనేది ఓన్లీ డెమో చూపిస్తున్నాను మీకు. ఇది మొత్తం ఇందులో అయితే నేను చూపించలేను కదా, ఓన్లీ డెమో చూపిస్తున్నాను. ఇది మీకు అర్థమైతే మీరు కొన్ని యానిమేషన్స్ కొన్ని క్యారెక్టర్స్ తయారు చేసి పెట్టుకోండి వేరు వేరు డ్రెస్లల్లా, లేకుంటే మీ టాలెంట్ తోని కొత్త యానిమేటర్ తయారు చేసుడు. ఇది తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫర్దర్ ఏ విధంగా ఎడిట్ చేయాలని తెలుసుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే ఆగంబాలో ఉన్న ఎడిటింగ్ మనకి ఈ యానిమేటర్స్ లో కూడా లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆగంబాలో ఎడిట్ చేయాల్సి ఉంటుంది. చాలా కష్టమైతే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క బిట్కు ఒక ఫోటో రావాలి, ప్రతి ఒక్క సీన్కు ఒక మాటకు ఒక ఫోటో రావాలి. అది చాలా కష్టం తయారు చేయడానికి. అందుకే ఆగంబా వాళ్ళు కూడా ఒక్క వీడియోకి చాలా టైం తీసుకుంటున్నారు, ఒక్కొక్క వీడియోకి. ఎందుకంటే ఎడిటింగ్ లో చాలా చాలా టైం పడుతుంది, మాట్లాడినంత ఈజీ కాదు ఎడిటింగ్ అనేది. మీకు ఈ వీడియో ఎడిటింగ్ చెప్పను, ఓన్లీ యానిమేటర్ తయారు చేయడం ఎలా అనేది బేసిక్స్ చూపిస్తున్నాను. అది చూసి మీరు తయారు చేయండి, తర్వాత మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఎడిటింగా లేకుంటే ఇంకా అందులోనే ఇంప్రూవ్ నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో చూద్దానికి వచ్చిన వాళ్ళు వీడియో లైక్ చేయండి, 150 లైక్ల టార్గెట్. ఇది 150 లైక్స్ రీచ్ అయితేనే మనం నెక్స్ట్ వీడియో అయితే చేసుకుందాం. అలాగే 1000 వ్యూస్ మినిమం టార్గెట్. ఎందుకు ఇంతగానో అడుగుతున్నా అంటే ఆ ఎడిటింగ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది. ఆగంబాలో ఫేసెస్ ఏవైతే ఉంటాయో అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో ఫేస్ మనకు పోలీస్ గెటప్ వేసారు, డ్రెస్ చేంజ్ చేశారు, బట్ ఫేస్ చూడొచ్చు మీరు. సేమ్ మనకు నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఫేస్ చూసుకోవచ్చు, సేమ్ ఫేసెస్ ఉంటాయి, బట్ కలర్ ముఖం కలర్ చేంజ్ ఉంటుంది, డ్రెస్ కలర్ చేంజ్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చేంజ్ ఉంటుంది. మిగతా ఎలాంటి చేంజెస్ అయితే ఇందులో మీకు కనిపించవు, మీరు మొత్తం చూసుకోవచ్చు. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో మనకు ఇక్కడ గడ్డం కానీ లేకుంటే ఏం చూసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు కనిపిస్తాయి. కొన్ని అయితే మనకు చేంజెస్ కనిపిస్తాయి, అవి ఏ విధంగా అసలు మనం ఇది చేసుకోవాలని తెలుసుకుంటున్నాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆగంబ ఛానల్లోకి వెళ్ళి ఏవైతే మీరు తయారు చేయాలనుకుంటున్నారో, ఎవరిలాంటి యానిమేటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీరు ఈ ఫొటోస్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎడిటింగ్లో మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఒక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ ఇవ్వండి. ఇందులో చూడండి, షాకింగ్ ఎఫెక్ట్ ఉంది, స్మైల్ ఎఫెక్ట్ ఉంది, ఇంకోటి మనకు శాడ్ ఎఫెక్ట్, అలాగే కనుబొమ్మలు కిందికి దించి, ఇలాంటి ఒక 5-6 ఫొటోస్ తయారు చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా తయారు చేయాలంటే మనం ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ పేరు ఏంటంటే మనకు ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అని ఉంటుంది, దీన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇందులోకి వచ్చేం చేయాలి, రైట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ లేయర్స్ కనిపిస్తుంది, మీరు ఇక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అక్కడ ఐ సింబల్ మీరు క్లిక్ చేస్తే అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఇమేజ్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఏవైతే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పెట్టుకున్న ఒక ఫోటో ఉంటుందో దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఇలాంటి ఒక యానిమేటర్ తయారు చేయాలి ఆగంబా లాంటిది అని. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే లేయర్స్ మీద మళ్ళీ క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే మర్జ్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది. మీరు ఒక యానిమేటర్ తయారు చేసారు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు ఏదైతే ఇంపోర్ట్ ఇమేజ్ వెళ్ళడానికి మీరు లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిరో, ఫిల్ మీద క్లిక్ చేయండి. ఫిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో కలర్స్లోకి వెళ్ళండి. మన కలర్స్లోకి వెళ్ళినట్టయితే మనకు ఏదో ఒక కలర్ నచ్చిన కలర్ మీరు ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ కలర్ని డ్రెస్ చేంజ్ చేసినాం, అలాగే మన చెట్టి కలర్ కూడా చేంజ్ చేయాలనుకుంటే దాన్ని కూడా చేసేద్దాం. చేసినాం, ఇక్కడ ఒక యానిమేటర్ తయారైపోయాడు మీకు, ఇక్కడ సింపుల్గా మీకు అర్థమైపోతుంది. అలాగే ఫేస్ కలర్ కావాలనుకుంటే మన కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీరు క్లిక్ చేసినట్టయితే కలర్స్ వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఫేస్ కలర్ మొత్తం ఫేస్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఏవైతే సైడ్ మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయో వాటిని కూడా మళ్ళీ కలర్ కోడింగ్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటన్నిటికీ బ్లాక్ కలర్ వేసుకుంటురండి.
చూడొచ్చు ఓకే యానిమేటర్ ఈజీగా మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం ఎలాంటి కష్టపడకుండా ఎలాంటి ఫోటోషాప్ టాలెంట్ లేకుండా ఇలాంటి డ్రాయింగ్ టాలెంట్ లేకుండా అయితే తయారు చేసుకున్నాం ఒకవేళ మీకు డ్రాయింగ్ టాలెంట్ ఉన్నట్టయితే ఇలాంటి వాటి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు వచ్చారు అనుకోండి మీరు కలర్ ఆటోమేటిక్గా వేరే దాంట్లో ఫిల్ చేశారు అనుకోండి కింద మనకు రౌండ్ సింబల్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి లెఫ్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు వెనక్కి వెళ్ళిపోతారు చూడండి ఇప్పుడు ఒక యానిమేటర్ మనకు ఈజీగా తయారైపోయింది మనం ఇప్పుడు ఏం చేయాలి కళ్ళకు కూడా ఇదే విధంగా బ్లాక్ కలర్ని ఫిల్ చేయండి ఏదైతే గీతలు ఉన్నాయో వాటి మీద మాత్రమే కలర్ ఫిల్ మీద క్లిక్ చేయండి లేకుంటే మొత్తం ఫిల్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను అంతా ఫిల్ చేసేసిన ఇప్పుడు నేను ఒక యానిమేటర్ తయారు చేసుకున్నట్టు ఇందులో నాకు ఎయిర్ కరెక్ట్గా రాలేదు కాబట్టి ఎయిర్ కోసం మనం ఏం చేయాలి ఎరేజర్ని తీసుకోండి ఎరేజర్ తీసుకోండి అందులో చిన్న సైజ్ సెలెక్ట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత 2.5 అని సెలెక్ట్ చేసుకోండి చేసుకోండి ఇక్కడ మనం ఇక్కడ ఎయిర్ని కొద్దిగా కరెక్ట్గా చేసుకున్నాం చూడండి నేను జస్ట్ మీకు చూపించడానికి అయితే ఫాస్ట్గా చేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఎయిర్ను కొద్దిగా కరెక్ట్గా చేసుకున్న తర్వాత మీకు ఇది ఒక యానిమేటర్ తయారైపోయింది ఇందులో మీరు 5 రకాలుగా ఏ విధంగా చేయాలి 5 రకాలుగా చేయడానికి మీరు ఫస్ట్ ఇక్కడనైతే మీరు కనుబొమ్మలు గిట్ట ఇచ్చేశారు కదా కనుబొమ్మలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెన్సిల్లోకి వెళ్ళి ఇందులో కన్నులో కూడా మనం ఫిల్ చేయాలి కాబట్టి వైట్ కలర్ని దాన్ని ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి కన్నులో కూడా వైట్ కలర్ని ఫిల్ చేసిన మొత్తం చేసిన తర్వాత మీ పని అయిపోయింది ఇక్కడ ఒకటి తయారైపోయింది ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోయింది నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇది ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే కింద మనకు బాటంలో రౌండ్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ కనిపిస్తుంది మనకి ఎరేజర్ సింబల్తో ట్రాన్స్పరెంట్ కలర్ అని ఇప్పుడు కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే మనం ఫిల్ చేయడానికి వెళ్ళామో అక్కడ డ్రా స్టైల్స్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి చేసి ఇక్కడ మనం ఒకటి తీసుకోండి ఒక షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మౌత్ని తీసేసిన మౌత్ ఇప్పుడు మనం వేరేది పెట్టాలి వేరేది పెట్టాలంటే ఫస్ట్ మనం ఇక్కడ స్కిన్ కలర్ వేయాలి దీనికి స్కిన్ కలర్ వేయడానికి మనం కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి స్కిన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఫిల్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొత్తం ఫిల్ అయిపోతుంది అయిన తర్వాత మనం ఇక్కడ వేరే ఎక్స్ప్రెషన్ మౌత్ని మీరు మాన్యువల్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్టే ఇవన్నిటికీ నేను PNG తయారు చేసి మీకు ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ మెసేజ్ చేస్తాను ఓకే కాకుంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు నేను కొద్దిగా పని మీ ఉంటే బట్ మీ అందరికీ అయితే ఖచ్చితంగా పంపిస్తాను మౌత్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి ఇది చేసిన తర్వాత నేను ఒక 2 మౌత్ ఎక్స్ప్రెషన్స్ అయితే తయారు చేసి పెట్టాను ఇక్కడ నేను చూడండి ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాను ఇది పట్టుకొని వచ్చిన ఇప్పుడు నేను ఇందులోకి ఒకటి పట్టుకొని వచ్చిన మౌత్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని చూడొచ్చు మనకి ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఏరియాలో పర్ఫెక్ట్గా కూర్చోబెట్టాలి చేసిన తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీరు దీన్ని కూడా మర్జ్ చేసినట్టయితే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని మనం సేమ్ ఇందులో కూడా కలర్ ఫిల్ చేయండి బ్లాక్ కలర్ చూడండి ఇప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్ తయారైపోయింది మీరు ఏమన్నా చేసారా సింపుల్గా తయారైపోయింది మీకు ఎలాంటి ఫోటోషాప్ నాలెడ్జ్ లేదు ఇలా 4-5 ఎక్స్ప్రెషన్స్ తయారు చేయాలి ఒక్క ఫోటోది ఒక్క యానిమేటర్ది తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో యానిమేటర్ ఒక 5-6 తయారు చేసుకొని పెట్టుకోండి నాకు నెక్స్ట్ వీడియో మొత్తం వీడియో ఎడిటింగ్ రావడానికి ముందే ఎందుకంటే మీరు స్టార్ట్ చేయవచ్చు అప్పటి నుంచి చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఎక్స్ప్రెషన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర టాలెంట్ ఉంది ఎవరైతే ఇలా కాపీ కొట్టకుండా డైరెక్ట్ మీ సొంతంగా ఒక ఫేస్ని తయారు చేయాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ ఇందులోకి వచ్చి ఇది తీసుకోకుండా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఒక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫేస్ని అలాగే ఇక్కడ ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు బట్ దీనికి టైం పడుతుంది కాబట్టి మీకు చూపించట్లేదు అయినా కూడా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది డ్రాయింగే ఇది వేరే ఏం లేదు ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎయిర్ ఎక్స్ప్రెషన్స్ ఈ కలర్లో చేంజ్ చేసుకుంటే ఒక యానిమేటర్ తయారైపోయినట్టే వేరే ఏం లేదు ఇందులో ఓకే ఫస్ట్ ఇవన్నీ తయారు చేసి పెట్టుకోండి మీరు ఒకవేళ ఇదంతా వద్దు రామాయణం అనుకుంటే ఈ విధంగా చేసుకోండి మీకు ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా వస్తుంది ఒకవేళ ఇలాంటి యానిమేటరే ఇలా కలర్ ఫిల్డ్ మనకు ఫిల్ చేయకుండా డైరెక్ట్ మీరే తయారు చేయాలనుకుంటే ఈ యానిమేటర్ తీసుకోండి దీని మీద లాక్ సింబల్ మీద క్లిక్ చేయండి తర్వాత కొత్త లేయర్ తీసుకోండి లేయర్ తీసుకున్న తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని ఇందులో మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా డైరెక్ట్ ఉన్నదాని మీదనే గీసుకుంటూ వెళ్ళి మనకు ఒక ఫేస్ని తయారు చేసుకోండి సేమ్ ఈ విధంగా ఫేస్ని తయారు చేసుకోవచ్చు మనం చేసుకున్న తర్వాత మనం దీన్ని అన్హైడ్ చేసి మనం ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా సింపుల్గా తయారు చేయొచ్చు యానిమేషన్ ఫోటోస్ అయితే అలాగే వీళ్ళే కాకుండా ఇంకా మీరు వేరే యానిమేటర్స్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారు క్రోమ్లోకి వెళ్ళి ఒక చిన్న సెర్చ్ చేయాల్సి ఉంటుంది అదేంటంటే అవుట్ డ్రా మ్యాన్ లేకుంటే అవుట్ డ్రా మ్యాన్ అనుకోవటంగానే ఈ విధంగా వచ్చింది ఒక ఫోటో వచ్చింది దీన్ని మనం ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కలర్ ఫిల్ తీసుకుందాం అనుకుంటే ఒక యానిమేటర్ తయారైనట్టే ఇందులో ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకోవాలి కాకుండా మనకు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చెప్పాను కదా లేకుంటే ఇప్పుడు అవుట్ డ్రా మ్యాన్ కూడా అవుట్ డ్రా పోలీస్ అని క్లిక్ చేద్దాం సెర్చ్ చేద్దాం సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ది వస్తుంది
నా నెట్ కొద్దిగా స్లో ఉంది, కొద్దిగా టైం పడుతుంది అందుకే. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంది. ఈ విధంగా మీరు సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. మీరు ఇలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్, ఇది మనకు బిగినర్స్ కోసం అయితే చెప్పిన. తర్వాత నెక్స్ట్ మనం ప్రో లెవెల్ కి అయితే వెళ్దాం. చూశారు కదా, ఈ విధంగా అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి ఫోటోస్ ని. కలర్ చేంజెస్ చేసుకోండి, కొన్ని ఫేసెస్ చేంజ్ చేసేయండి. కొంతమంది మీరు క్రోమ్ లో ఏంజలి పోలీస్ ని ఇలాంటి క్యారెక్టర్స్ ని తయారు చేయండి, ఒక స్కెచెస్ ని తయారు చేయండి, ఒక యానిమేటర్ ని తయారు చేయండి. ఇలా తయారు చేసి పెట్టుకోండి. 150 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి, 1000 వ్యూస్ కంప్లీట్ చేయండి. మీరు నెక్స్ట్ వీడియోలో మీకు ఎడిటింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు ఇది నేర్చుకుంటే మన తెలుగులోనే కాదు హిందీలో కూడా ఇంతకంటే మంచి ఛానల్స్ ఉన్నాయి సేమ్ దీని మీదనే బేస్ అయ్యి. మనం దీంట్లోనే ప్రభాస్ ను తయారు చేసి, అలాగే షారూఖ్ ఖాన్ తయారు చేసి హిందీలో వీడియోస్ టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోషాప్ లో తయారు చేసి మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా తయారు చేయొచ్చు. ఖచ్చితంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీ దగ్గర వాయిస్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ చేంజ్ చేయగలుగుతారు, వాయిస్ లో బేస్ ఉన్నట్టు ఉండి మీరు ఖచ్చితంగా ఒక యానిమేషన్ వీడియోస్ చేయాలి అనుకుంటే, మంచి సక్సెస్ కావాలి యూట్యూబ్ లో, మంచి సంపాదన చేసుకోవాలనుకుంటే, ఇలాంటిది అయితే మీకు ఎక్కడ ఆఫర్ దొరకదు. అది కూడా మీ మొబైల్ లో తయారు చేయొచ్చు సింపుల్ గా. అది మీరు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే రోజు వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేయకుండా వదిలిపెట్టకండి. నా దగ్గర చిన్న మొబైలే ఉంది, నా దగ్గర ఇదే ఉంది, నా దగ్గర అదే ఉంది అని వదిలిపెట్టారనుకోండి, ఒకసారి మనం వదిలిపెడితే అదే పోతుంది. మన దగ్గర ఉన్నదాంతోనే ట్రై చేయాలి, ఉన్నదాంతోనే సక్సెస్ అవుతాం, ఉన్నదాంతోనే ముందుకు పోతాం. ఓకే, ఎవడో ఫస్ట్ నుంచి ఎవడో కంప్యూటర్స్ ఉండాలి. ఇప్పటి గురించి ఈ వీడియో మొబైల్లోనే చేస్తున్నా. వీడియో చేయడానికి కూడా కారణం మొబైలే. నేను వీడియో ఎడిట్ చేసింది మొబైల్లోనే, ప్రతి ఒక్కటి మొబైల్లోనే చేస్తున్నా. మీ దగ్గర ఉన్నవాడితోనే ట్రై చేయండి, మంచిగా సక్సెస్ అవుతారు. యానిమేషన్ వీడియోస్ కి అయితే నేను చూసిన, నేను తయారు చేసిన యానిమేషన్, నేను కష్టపడ్డ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అలాగే నేను కష్టపడ్డ, అతి కష్టపడ్డది కూడా ఇదే అప్లికేషన్ గురించి, అంటే ఇలాంటి ఒక వీడియోస్ కోసమే. ఓకే ఫ్రెండ్స్, నేను చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను, అలాగే మీకు మంచి వీడియో అయితే ఇచ్చానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు నాకు కష్టానికి ఫలితం ఇవ్వాలని కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, బాయ్ జై హింద్, వందే మాతరం.